దేశంలో కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని సిపిఐ జాతీయ కార్యాలయ సభ్యులు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సిపిఐ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న పల్లెపల్లెకు సిపిఐ ప్రజల వద్దకు సిపిఐ ప్రజాచైతన్య యాత్ర పెద్దపల్లి జిల్లా బోతెల మండలానికి చేరుకోగా యాత్రకు సిపిఐ జిల్లా శ్రేణులు మండల పార్టీ అధ్యక్షుడు కోడప స్వామి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి ర్యాలీతో సభాస్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ బీజేపీ బీదవాడి కడుపు కొడుతూ కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతూ కార్పొరేట్ శక్తులకు తొత్తుగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మధ్యతరగతి ప్రజలను నిరుద్యోగులను మోసం చేస్తూ కులమతాల మధ్య చిచ్చులు పెడుతూ దేశంలో అలజడులు సృష్టిస్తున్న బీజేపీపై ప్రతి కార్యకర్త పోరాడి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ నిరుపేదల ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని, రేషన్ కార్డులు మంజూరు చేయాలని, 57 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ అమలు చేయాలన్నారు. దళిత బంధులు నిరుపేదలకు న్యాయం చేయాలని, పోడు భూములు ధరణి వెబ్సైట్లో సవరణలు చేయాలని అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అన్నిటికంటే ప్రధానంగా మై చెరుకుదారు అంటే తెలుగులో నేను కాపలదారును, నేను తిరిగి ఇంకో తిరిగి అన్నాడు. ఇన్ని మాటలు నమ్మించాడు. అధికారులు వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తా ఉన్నాడు. ఎల్ఐసిని, ఎంబీఎస్ని అన్నిటి అమ్మేస్తా ఉన్నాడు. మొత్తం ఎవరికి కట్టబెడుతుందంటే కార్పొరేట్ సంస్థలకు, ఆదాని గ్రూప్ అమ్మాని గ్రూపులు కట్టబెడతా ఉన్నాడు. వాళ్ళ చెప్పు చేతుల్లోనే కీలిబొమ్మగా మారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడానికి కుట్ర చేస్తా ఉన్నది. అయితే మరి ఒక్కసారి ఆలోచించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత బిడ్డగా అనేక అవమానాలకు గురి అయినాయి. మరి బాగా ఎక్కడైతే అవమానం గురిండో అక్కడనే నేను మళ్ళా మెప్పు పొందాలని బాగా గట్టిగా బాగా చదువుకొని, కష్టపడి చదువుకొని, ఉన్నత విద్య చదివి మేధావిగా ఎదిగి రాజ్యాంగాన్ని రూపొందించాడు.